పెదపల్లి జిల్లా రామగుండం ఆదిత్య రెసిడెన్సీ హోటల్ మార్కండేయ కాలనీలో బీసీ కార్పొరేషన్ కులాల ఐక్య వేదిక సమావేశం కార్పొరేషన్ కన్వీనర్ బంగారి రాజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీఏ కులాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ పాకా దైవాధీనం నరసయ్య గోపి రజక పలువురు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నూతన రామగుండం కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బంగారి రాజయ్య, ఉపాధ్యక్షులు నాగనూరి శంకర్, ప్రధాన కార్యదర్శి కొమ్మరాజుల శ్రీనివాస్, కార్యదర్శిగా బత్తిని సారయ్య, ముఖ్య సలహాదారులుగా బొడ్డుపల్లి నారాయణ, వివిధ కుల సంఘాల నాయకులు మరియు మహిళలు పాల్గొన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ బీసీఏ కుల సంఘాల ఐక్య వేదిక నందు నన్ను ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు చైర్మన్ అధ్యక్షుని ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు సాగిస్తూ అన్ని కుల సంఘాలని, బీసీఏలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలను కలుపుకొని ఐకమత్యంగా ఈ ఐక్య వేదికను ముందుకు తీసుకెళ్తూ గోదావరి కల్లో నాంది అయినటువంటి ఈ బీసీఏ కుల సంఘాన్ని రాష్ట్రానికి ఒక వెన్నుముకగా చేసేలాగా మేము దీన్ని తీర్చిద్దామని మీ అందరికీ ఈ సభాముఖంగా హామీ ఇస్తూ నన్ను ఈ చైర్మన్ పోస్టుగా శ్రీ బొడ్డుపల్లి నారాయణ రజక గారిని ముఖ్య సలహాదారుగా కూడా నియమించడం జరిగింది. మరియు కోశాధికారి పదవి, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఈరోజు కొంత ప్రముఖులు అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయినందున ఆ రెండు పోస్టులను వచ్చే సమావేశంలో ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఎన్నుకోవడం జరుగుతుందని ఈ సమావేశ పరంగా హామీ ఇస్తూ సో ఎన్నికైన సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ కార్యోన్ముఖులై కార్యవర్గం యొక్క విధి విధానాలు పాటిస్తూ నెక్స్ట్ రామగుండం మున్సిపల్ ఏరియా లెవెల్ ఎన్నికల లోపల తర్వాత చైర్మన్తో సహా ప్రతి కార్యవర్గ ప్రతి కార్పొరేటర్ కూడా